భారత రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ ఎవరు అంటే రాహుల్ గాంధీ పేరే వినిపిస్తుంది యాభై మూడు సంవత్సరాలున్నా ఇంకా పెళ్లి చేసుకొని రాహుల్ గాంధీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడని అందరూ ఆసక్తిగానే ఉన్నారు రాజకీయాల్లో కూడా రాహుల్ గాంధీ పెళ్లి అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పాలి ఎప్పుడు ఎవరు పెళ్లి గురించి మాట్లాడినా ఒక చిన్న నవ్వు నవ్వి ఏమి సమాధానం ఇవ్వకుండానే వెళ్ళిపోతారట రాహుల్ గాంధీ అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ పెళ్లి మీద ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తున్నాయి రాహుల్ గాంధీ పెళ్లి ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి అమ్మాయి ఎవరు అనే డౌట్ చాలా మందికే ఉండుంటుంది తను ఎవరో కాదు మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణతి షిండే ఈమె పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ తొమ్మిదిన జన్మించారట ఈమె ప్రస్తుతం షోలాపూర్ ఎంపీగా ఉన్నారు అంతేకాదు మహారాష్ట్ర లెజిస్లేటివ్ షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ చైర్పర్సన్గా కూడా ఉన్నారు ప్రణతి షిండే ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు తర్వాత పాలిటిక్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్తో నానబాటలోనే నడిచారు ప్రణతి షిండే అప్పటి నుండి కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్ కోసం పనిచేశారు మహారాష్ట్రలో రాహుల్ జోడో యాత్ర సమయంలో కూడా ప్రణతి రాహుల్ వెంటే ఉన్నారు అదే యాత్ర సమయంలో ప్రణతి రాహుల్ చేతిలో చేతులు వేసి నడిచిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక రాహుల్ గాంధీ పెళ్లి ప్రణతితోనే ఫిక్స్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో చూడటానికి కూడా ఇద్దరు చూడముచ్చటగా ఈడు జోడు బాగుందని కమెంట్స్ కూడా వస్తున్నాయి అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో కానీ న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతుంది